Namaste, welcome to our channel. Jyotisha Vidwan, Jyotisha Ratna, Sankhya Sastra Siromani, Mariyu, Sankhya Sastra Samrat, Astro Numerographologist, Sri Mohammed Dawood Gari Roj Manto Patunaru. Viru Gata 42 years ga Jyotisham, alage numerology, graphology rangalo, Viseshanga research chesi manandarki kuda upyog pade 20. Mere numerologist anetuvanti grandhani rasaru idi atyanta prajadarana pondindi alage viru mcom llb ma jyotisham ilanti enno unnata chatulu chadukunnarandi alage viru predict chesinatuvanti konni manam ippudu maatladukundam adi enti anante jagan mohan reddy garu andhra pradesh ki mukhyamantri avutarani cheppadam kavachu alage telangana rashtraniki kcr garu rendava sari kuda ane cm avutarani cheppadam kavachu alage ati mukhyanga kamala harris టెంపరీగా యూఎస్ఏ ప్రెసిడెంట్ అవుతారని చెప్పడం కావచ్చు ఇలాంటి ప్రెడిక్షన్స్ చాలా ఉన్నాయి సో ఇలాంటివి ఆయన ఎన్నో చెప్పడం జరిగింది అలాంటి వ్యక్తి రోజు మనతో పాటు ఉన్నారు మనకు తెలియని ఎన్నో విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్తే అమ్మ గురుగారు అసలు పెళ్లిళ్ళు చేసుకుని విడాకులు ఎందుకు చేసుకున్నారని మాకు చెప్పారు అలాగే పెళ్లిళ్ళు చేసుకోవాలని అంటే డేట్స్ ఎలా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పారు మరి ఆ తర్వాత ఖచ్చితంగా పిల్లలు వస్తారు మరి పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి నేమ్స్ అనేది ఎలా పెట్టాలి కొన్ని ఏంటంటే ఇంతకు ముందు నక్షత్రానికి సంబంధించో నక్షత్రం ఉండేటువంటి పాదాలకు సంబంధించో లెటర్లు తీసుకుని కొంచెం అర్థమయ్యే విధంగా అర్థవంతంగా పెట్టేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఎలా పెడుతున్నారు ఏంటంటే వాళ్ళకే తెలియట్లేదు ఏదో నామకే వస్తా పేరు ఉండాలన్నట్టు ఏదో యూనిక్ ఉండాలని ఏంటేంటో పేర్లు పెడుతున్నారు అసలు పిల్లలకి పేర్లు ఎలా ఉండాలి పిల్లలకి పేర్లు పెట్టేటువంటి సమయంలో కావచ్చు పెట్టేటువంటి సెలెక్ట్ చేసుకునే సమయంలో కావచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మంచి క్వశ్చన్ అమ్మా ఇప్పుడు ఈ సమాజానికి చాలా చాలా అవసరమైన సబ్జెక్ట్ చాలామంది ఇప్పుడు ఏంటంటే బిడ్డ పుట్టగానే మా పాతకాలంలో అయితే పాతకాలం 50-60 ఏళ్ళ క్రితం ఆ బిడ్డ పుట్టగానే ఆయన ఆ ఊళ్ళో ఒక సిద్ధాంతి గారు ఒక పురోహితులో ఉండేవాళ్ళు ఆ పురోహితుల దగ్గరికి వెళ్ళి అయ్యగారు మాకు అబ్బాయి పుట్టాడు లేదా అమ్మాయి పుట్టారు అంటే ఆ రోజు ఉన్న తిథి నక్షత్రాల ప్రకారంగా ఆ నక్షత్రం యొక్క పాదాలకు అనుగుణంగా ఏదో మనకి ఒక 150-200 సంవత్సరాల క్రితం మనకి ఎన్ని డేట్ ఆఫ్ బర్త్లు ఎన్ని రాసుకునేవాళ్ళు కాదు అప్పుడు అన్పడ్ ఉండేవాళ్ళు చాలామంది చదువుకునేవాళ్ళు కాదు అదేదో కొంతమంది హయ్యర్ కుటుంబాలు ఉన్నత కుటుంబాలకి ఆ ఇంటి ఒక పూజారి గారు ఉంటారు పొంతులు గారు ఉండేవాళ్ళు ఆయనే రాసేసుకొని ఆయనే డేట్లు అన్నీ పెట్టుకొని గుర్తుగా ఉండేది అన్నీ ఆయన వచ్చి గుర్తు చేసేవాళ్ళు అదొక సిస్టమ్ ఉండేది చాలా మంచి సిస్టమ్ అవును ఇదివరకు కర్ణాలు ఆ సిస్టమ్ ఉన్నప్పుడు ఒక అద్భుతమైన సిస్టమ్ మన హైందవ సంప్రదాయం ఒక గొప్ప సంప్రదాయం ఒక గురువుగారు ప్రతి దీనికి ఒక గురువుగారు ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమిటంటే అప్పుడు దాని ప్రకారంగా ఆ పాతకాలంలో ఆ నక్షత్రానికి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పేరు ఒక అక్షరం అని తీసుకున్నారు ఆ అక్షరానికి సంబంధించిన పేరు పెట్టేవాళ్ళు ఎందుకంటే రేపు ఎప్పుడైనా ఈ అబ్బాయికి ఉపనమనం చేయాలన్నా లేకపోతే ఇంకేమన్నా చేయాలన్నా లేకపోతే పెళ్లి చేయాలన్నా గురువప్రవేశం చేయాలన్నా ఆ అక్షరం యొక్క బట్టి ఆ అబ్బాయి ఏ నక్షత్రంలో పుట్టాడు ఏ పాదంలో పుట్టాడు అని చేసి ఆ పాదానికి మూనికి ఆధారంగా చంద్రుడికి ఆధారంగా ముహూర్తం సెలెక్ట్ చేసి అంటే సంపత్తార సాధనతార క్షేమతారలో ఇచ్చేసేవాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఉండేది కాబట్టి అది పాత పద్ధతి చాలా వరకు అది అప్లై చేసేవాళ్ళు నేను దాని మీద నేను రీసెర్చ్ చేశాను రీసెర్చ్ చేస్తే మరి వశిష్ఠుల వారు అంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకి నక్షత్ర ప్రకారంగా పేరు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అంటే అప్పుడు వాళ్ళకి కింగ్ కాబట్టి వాళ్ళకందరికీ రాశి అంటే నేను ఇందాక చెప్పినట్టు రాజగురువు ఆ డేట్ ఆఫ్ బర్త్ తిబి హరస్కోప్ ఉండేది కాబట్టి ఆయనకి పెట్టలేదు మరి ఎలా పెట్టారు అంటే వాళ్ళు జాతకం చూసి ఆ రోజుల్లో ఇప్పుడు కాదు కానీ ఆ రోజుల్లో జాతకం చూడగానే ఆ బిడ్డ ఏమి అవుతాడు అని ఊహించేవాళ్ళు అంత గొప్ప శక్తి ఉండేది ఆ ఊహించిన దాని ప్రకారంగా ఈ అబ్బాయి ఏమవుతాడు డాక్టర్ అవుతాడు అనుకోండి డాక్టర్కి సంబంధించిన పేర్లు పెట్టేవాళ్ళు ఇంజనీర్ అయితే ఇంజనీరింగ్కి సంబంధించి పేర్లు పెట్టుకోవాలి ఆ వశిష్ఠుల వారు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు కాస్త గ్యాప్లో ఒకేసారి పుట్టారు కదా ఆయన చూసి రాముల వారి జాతకం చూసుకొని ఈయన ఒక మహానుభావుడు ప్రపంచానికి ఒక దశ నిర్దేశం చేసే వ్యక్తి అని చూసి ఆయనకి రామ అనే పేరు పెట్టాడు రామ అనేది ఒక తారక మంత్రం
మీరు కూడా రామ అనండి. మీలో ఉన్న నాడులన్నీ కూడా ఉత్తేజపడతాయి. రియల్, మీరు కూడా అనండి. రామ అనగానే మీలో బాడీలో ఒక వైబ్రేషన్స్ వస్తాయి. అంతటి గొప్పటి పేరు పెట్టాడు, నక్షత్ర ప్రకారం పెట్టలే. అందువల్లే రాములు వారు ఇప్పటికి కూడా ప్రతి వీధిలోనూ రామాలయం ఉంటుంది కదా. తర్వాత లక్ష్మణుడు. లక్ష్మణుడు అంటే ఆ జాతకం చూసి ఆయన ఆలోచించి, లక్ష్మణుడు అంటే సర్వ శుభ లక్షణములు కలిగిన వాడు లక్ష్మణుడు అంటే ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్. అన్నిట్లో సర్వ శుభ లక్షణములు. అందువల్లే అన్నగారితో చిన్నప్పుడు నుంచి ప్రయాణం చేసి, ఆ తర్వాత పెళ్ళప్పుడు కూడా, తర్వాత అరణ్యవాసం వెళ్ళినప్పుడు ఆయనతో వెళ్ళి లంకకి వెళ్ళి లంకలో ఆ శత్రువును ఓడించి మళ్ళీ అన్నగారిని వదిన గారిని తీసుకొని ఇంటి దాకా రాగలిగాడు. అబ్బో అనలేదు కదా, ఇప్పుడు వాళ్ళు లేదా అనుభవం నువ్వు చూసుకొని అది నాకు నాకు తెలియదు అనేవాళ్ళు. ఆ పేరు యొక్క అర్థము అంత బాగా ఉంది కాబట్టి ఆయన గారితో ట్రావెల్ చేశాడు. తర్వాత మూడవవాడు భరతుడు. భరతుడు అంటే భక్తికి ప్రతిరూపం. అందువల్లనే ఆయన గారు రాముల వారు అరణ్యవాసంకి వెళ్ళిన ఆయన పాదాలను తీసుకొచ్చి, అంటే పాద దీన్ని తీసుకొచ్చి సింహాసనం పెట్టి వాటిని నమస్కరించుకుంటూ ఆయన పేరున రాజ్యం వెళ్ళారు. మనమైతే ఒకరోజు ఇదే విధంగానే టక్కన సింహాసనం మీద కూర్చునేవాళ్ళం. ఆయన పేరు అంత బాగా భక్తికి ప్రతిరూపం కాబట్టి అన్నగారి పేరునే ఈయన పక్కన కూర్చొని పరిపాలించాడు. అన్నగారు పాదరక్షలు పెట్టుకుని ఆయన వచ్చేంత వరకు పూజించారు. అది గొప్పతనం, ఆ పేరులో ఉన్న గొప్పతనం. మరి శత్రుఘ్నుడు నాలుగో ఆయన. వీళ్ళందరూ ఇలా ఉంటే, ముగ్గురు ఇలా ఉంటే ఎలా, మరి రాజ్యం ఎలా, రాజ్యాన్ని రక్షించాలి. రక్షించ అంటే లేకపోతే రాజ్యం రక్షించకపోతే చాలా ఇదైపోతాయి, శత్రువులు అందరూ వచ్చి ఇదవుతారు. శత్రుఘ్నుడు అంటే శత్రువుల్ని అవలీలగా జయించగలిగిన వాడు అని ఆ మీనింగ్తో శత్రుఘ్నుడు అని పేరు పెట్టాడు. అందువలనే ఎవరు, దశరథుల వారు చనిపోయారు, రాముడు వారు అరణ్యవాసం వెళ్ళారు, లక్ష్మణుడు ఆయనతో పాటు వెళ్ళాడు, భరతుడేమో భక్తితో చాలా ఇదిగా ఉన్నాడు, అయినా రాజ్యం మాత్రం సురక్షితంగా ఉంది బికాజ్ ఆఫ్ శత్రుఘ్న. అలాంటి పేరు పెట్టగలిగాడు. అందువల్లనే ఆ పేరు ఇప్పటికి కూడా మనం మననం చేసుకుంటున్నామంటే దాని యొక్క గొప్పతనం. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో జాతకము ప్రకారంగా, అంటే జన్మ నక్షత్రము ప్రకారంగా పాదాలకి అనుగుణంగా పేరు పెట్టుకోవచ్చు. లేదా ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో అందరూ కూడా నక్షత్రనామాలే పెట్టుకుంటారు, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో నక్షత్రనామం పెట్టరు. ఇక్కడ నక్షత్రనామాన్ని తండ్రి చెవులో చెప్పి వ్యవహారిక నామం అని వేరే పేరు పెట్టుకుని దాంట్లో పిలుస్తారు. ఎందుకంటే తెలంగాణలో నక్షత్రనామం కనుక పేరు పెడితే ఆ నక్షత్రం తెలిసిపోతుంది కాబట్టి ఆ తెలిసిపోయిన నక్షత్రంతో ఎవరన్నా చేతబడి ఇలాంటివి చేస్తారని తెలంగాణలో ఒక ఊహ. కానీ ఇప్పుడు అలాంటివి చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇవన్నీ ఎవరైనా ఊళ్ళలో అది చేస్తే అదంతా అబ్బక్, ఎవరు చేసేవాళ్ళు లేరు, చెయ్యలేరు కూడా. చేస్తే ఎత్తుడి వాడికి ఎంత లాస్ చేయాలి అనుకుంటే చేసిన వాడు అంతకన్నా ఎక్కువ లాస్ అవుతాడు. మనం ఎవరైనా అవతల వాడు నెగటివ్ కోరుకుంటే మనకి ఇంకా నెగటివ్ అవుతుంది. అందువల్ల అలాంటివి ఏమి లేవు, అది ఒక భ్రమ తెలంగాణలో. ఆంధ్ర ప్రాంతంలో మాత్రం నక్షత్రనామాలే పెట్టుకుంటారు. నేను చేసిన రీసెర్చ్ ప్రకారంగా చాలామంది నేను చూశాను, ఆ నక్షత్రానికి సంబంధించి క్షేమతారలో కానీ సాధనతారలో కానీ పేరు పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది. అది ఒక పార్ట్. ఆ తర్వాత రాసులన్నీ కూడా నాలుగు తత్వాల్లో ఉంటాయి, అగ్నితత్వము, భూతత్వము, వాయుతత్వము, జలతత్వము. ఈ వాయుతత్వం అంటే నక్షత్రం ప్రకారం పెట్టుకున్నాం అనుకోండి, వాయుతత్వం వాళ్ళకి వాయుతత్వమే ఉంటే ఏం ఉపయోగం ఉండదు, జలతత్వం ఉంటే జలతత్వం ఉండదు. నా రీసెర్చ్ ప్రకారంగా భూతత్వానికి జలతత్వం, భూమికి వాటర్ ఉంటే ఎదుగుదల ఉంటుంది. నక్షత్రాలకి అనుగుణంగా తత్వాలకి అనుగుణంగా జలతత్వానికి భూతత్వం, భూతత్వానికి జలతత్వం, అలాగే వాయుతత్వానికి అగ్నితత్వం, వాయువుకి అగ్ని తోడైతే బాగా ఇదవుతుంది. అలా ఈ నాలుగు తత్వాలకి అనుగుణంగా, అంటే భూతత్వానికి జలతత్వం, వాయుతత్వానికి అగ్నితత్వం, అగ్నితత్వానికి వాయుతత్వం, జలతత్వానికి భూతత్వం, అలా కనుక పెట్టగలిగితే క్షేమతార సాధనతారలో పెట్టగలిగితే చాలా బాగా ఉంటుంది.
అలా పెట్టుకోగలిగితే బిడ్డ చాలా బాగా డెవలప్ అవుతాడు. ఇది జ్యోతిష ప్రకారంగా. న్యూమరాలజీ ప్రకారంగా చాలామంది ఇప్పుడు ఏదో ఏదో 22 23 42 41 ఇయే ఇస్తుంటారు, 50 నెంబరు. ఇది కాదండి, డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా జాతకాన్ని పరిశీలించి, ఇందాక నేను చెప్పినట్టుగా బిడ్డ ఏమవుతాడు, పొలిటీషియన్ అవుతాడా, చూస్తే పొలిటీషియన్ అవుతాడా లేదని చెప్పి వచ్చాడు. పొలిటీషియన్ అవుతాడంటే ఒక సూర్యుడికి సంబంధించిన నెంబర్లలో కనుక పేరు పెట్టగలిగితే, ఫస్ట్ లెటర్ కూడా చక్కగా ఉండగలిగితే వాడు తప్పకుండా పొలిటీషియన్ అవుతాడు, చాలా బాగా చదువుతాడు. అదే ఇంజనీర్, ఇంజనీర్కి సంబంధించిన నెంబర్లు పెడితే బాగుంటుంది. అదే డాక్టర్, డాక్టర్కి సంబంధించిన, అలా సైంటిస్ట్, ఇలాంటి నెంబర్లో కనుక పేరు పెట్టుకుంటే, అంటే బర్త్ నెంబరు మొత్తం డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడితే ఇవాళ డేటు ఇవాళ 4/1/2022 అంటే 4/2/4/1/5/5 ఈ సంవత్సరం సంఖ్య 6 అంటే 5/11/11 అంటే 2/2 అనేది డెస్టీ నెంబర్. ఇవాళ పుట్టింది 4వ తారీఖు ఇవాళ పుట్టాడు అనుకోండి, ఆ బిడ్డది బర్త్ నెంబర్ 4, డెస్టీ నెంబర్ 2, మొత్తం డేట్ ఆఫ్ బర్త్ కూడితే వచ్చే సంఖ్య 2. ఇది ఈ 4కి ఈ 2కి సంబంధించిన నెంబర్లలో కంపాటిబిలిటీ నెంబర్లలో పేరు పెట్టగలగాలి. చాలామంది ఏం చూస్తారంటే చాల్డెన్ సిస్టము, పైథాగర సిస్టమ్, ఇలా కాకుండా వేరే వేరే సీక్రెట్ సిస్టమ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే చాలా పెద్ద పెద్ద గ్రంథాలు, చాలా కాస్ట్లీ బుక్స్ అవుతే కొంతమంది ఎక్కడో ఇస్తారు. నేమ్ పెట్టడం అనేది ఒక ఆర్ట్, అది గొప్ప ఆర్ట్. దాంట్లో కూడా ఫస్ట్ లెటరు లాస్ట్ లెటరు కూడా చూసుకోవాలి, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అన్ని లెటర్లు చూసుకోవాలి. తర్వాత ఒవెల్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ఏదో చూసేసి ఈ సంఖ్య 23 ఉందండి బాగుందండి అంటారు, అలా కాదు. ఒవెల్స్ కూడా ముఖ్యం, ఫస్ట్ ఒవెలు లాస్ట్ ఒవెలు, ఫస్ట్ లెటరు లాస్ట్ లెటర్, ఫస్ట్ లెటర్కి లాస్ట్ లెటర్కి ఉన్న సంబంధం. సపోజ్ ఇవాళ 4 పుట్టాడు అనుకోండి, ఈ 4కి సంబంధించిన అక్షరాలు ఉంటే, ఇక్కడ ఆ సంఖ్యకి సంబంధించిన 4 నెంబర్ యొక్క నెంబర్ రిపీట్ అయితే ఆ 4 యొక్క ప్రభావం బాగా ఉంటుంది, ధైర్యంగా ఉంటాడు, ఇంటెలెక్చువల్గా ఉంటాడు. ఇవాళ డెస్టీ నెంబర్ 2 కదా, 2కి సంబంధించిన అక్షరాలు కూడా ఉండాలి. అది ఒక ఆర్ట్, అలా చూసుకొని మొత్తాన్ని చక్కగా ఉండి చేసుకోగలిగితే చాలా బాగా ఉంటుంది. ఆ తర్వాత నేను ఒక నా రీసెర్చ్లో అమ్మాయిల పేర్లో తా ఉంటే కొంచెం ఇబ్బందులుగా కనిపిస్తున్నాయి, చాలామందిని చూశాను. నేను రైల్వేలో పనిచేసినప్పుడు, ఆ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు చాలామంది కంపాషనరీ గ్రౌండ్స్లో వచ్చేవాళ్ళు, తా పేరుతో ఉండేవాళ్ళు. ఈ తా పేరుతో ఉన్న వాళ్ళకి అందరికీ కాదండి, కొంతవరకు, అంటే ఫర్ ఎవ్రీ లా యాజ్ ఇట్స్ ఓన్ ఎక్సెప్షన్స్, కొంతమందికి తా పేరు ఉన్న వాళ్ళకి కొంచెం ఫ్యామిలీ లైఫ్ అంతా బాగుంటుంది, ఫైనాన్షియల్ కానీ బాగా ఉంటాయి, కొంచెం ఫ్యామిలీ పరంగా కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందువల్ల ఇబ్బంది పడటం కన్నా దాని గురించి మార్చుకోగలిగితే, ఎందుకంటే ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఎవరైనా తా పేరుతో ఉన్నవాళ్ళు పేరు మార్చుకోండి. ఆల్రెడీ ఇప్పుడు పుట్టబోయే బిడ్డలకి మాత్రం మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే తాతో పేరు పెట్టుకోకూడదు. ఎందుకంటే చాలామంది ఆంధ్ర ప్రాంతంలో ఉన్నవాళ్ళు విశాఖ నక్షత్రం అండి తాతో పేరు పెట్టుకోవాలి అని చాలామంది పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఆ పేర్లు పెట్టుకునే కన్నా తా లేకుండా నేను చెప్పినట్టుగా క్షేమతార సాధనతారలో పేరు పెట్టుకోగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. ముఖ్యంగా అమ్మాయిల పేర్లో మాత్రం తా వద్దు. అబ్బాయిల పేర్లు అంటే అంత పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు, కానీ అమ్మాయిల పేర్లో పర్టికులర్గా తా లేకుండా చూసుకోగలిగితే మీరు చాలా, మీ బిడ్డకి ఆస్తులు అంతస్తులు ఇవన్నీ ఇచ్చే కన్నా మంచి నేమ్ ఇవ్వగలిగితే, ముఖ్యంగా అమ్మాయిలకి ఫ్యామిలీ లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు మీ సంఘంలో, మీ పక్కన, ఇంటి పక్కన, మీ చుట్టాల్లో చూడండి తా ఉన్నవారి పరిస్థితులు, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉందో దాన్ని పట్టుకుని మీరు, దిస్ ఈజ్ ఎగ్జాంపుల్, మీరు ఎవరైనా చూసుకోండి, మీ చుట్టాలు ఎవరినైనా చూసుకోండి, పురాతన గ్రంథాల్లో ఉన్నవాళ్ళు చూసుకోండి, ఎవరైనా తా ఉన్నవాళ్ళు ప్రజెంట్ ఉన్నవాళ్ళు కూడా చూసుకోండి, వాళ్ళ లైఫ్ ఎలా ఉందో అలా చూసుకొని, దిస్ ఈజ్ మై రీసెర్చ్. నా మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్లో కూడా రాయటం జరిగింది, దాంట్లో పేరు ఎలా పెట్టుకోవాలి అనేది ఇది కూడా భాగం ఇచ్చేసాను. దాంట్లో చాలా చాప్టర్స్ ఉన్నాయి, 440 పేజీలతో ఒక సమగ్రమైన, నేను చేసిన రీసెర్చ్ అంతా కూడా ప్రజలకు అందించాలి, నా నాలెడ్జ్ షుడ్ నాట్ గో టు బరియల్ గ్రౌండ్ అనే ఉద్దేశంతో బుక్ రాశాను, ఒక 2000 మందికి క్లాసెస్ చెప్పాను. అందువల్ల ప్రతి ఊళ్ళోనూ నా స్టూడెంట్లు ఉంటారు, లేదా నా బుక్ చదువుకున్న వాళ్ళు
ఉంటారు. అందువల్ల ఈ పేర్ల విషయంలో జాగ్రత్తగా చేసుకోండి. ఏదో మ్యాథమెటిక్స్ లాగా చేసుకోకుండా అమ్మాయిల పేర్లో తా లేకుండా చక్కటి పేరు పెట్టుకోండి. మనం రేపు బిడ్డ పుట్టంగానే 41 రోజు కానీ చాలా ఫంక్షన్లు చేస్తాం, లక్షలు లక్షలు ఖర్చు పెడతాం. మొన్న ఒక అతను చెప్పాడు మందు బాటిల్కే 2 లక్షలు అయిందండి అని. అలా వీటికి ఖర్చు పెట్టే కన్నా ఏమన్నా మీకు నమ్మకం ఉన్న మంచి జ్యోతిష్యము న్యూమరాలజీ వాళ్ళని తెలిసిన వాళ్ళని మంచి వ్యక్తిని కలిసి ఏదో ఆయన అడిగిన సంభావన అంతవరకు ఇచ్చి బిడ్డ పేరు అనేది 100 సంవత్సరాలు జీవితం కాబట్టి ఓపికగా మంచి అర్థవంతమైన పేరు. ఇందాక నేను చెప్పానే అర్థవంతంగా ఉండాలి. ఏదో కట్ చేసి అటు ఇటు చేస్తారు. అలా లేకుండా అర్థవంతంగా చాలా మంచి పేరు పెట్టుకుంటే బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆరోగ్యం ఉంటుంది, అదృష్టం ఉంటుంది, మంచి ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది, ఫైనాన్షియల్ స్టేటస్ ఉంటుంది, సంఘంలో గౌరవం ఉంటుంది. ఒక్కొక్క బిడ్డకి చాలా రెస్పెక్ట్ ఇస్తుంది. అబ్బా చాలా మంచి పిల్లోడే అంటారు. ఒకడు ఎంత మంచోడైనా ఆడా అంటారు. వీళ్ళకి తెలియపోయాడు లైక్ దట్. అలా మంచి పేరుతో పేరు పెట్టుకొని బిడ్డకి మంచి భవిష్యత్తు ఇవ్వండి. ఈ ప్రోగ్రాం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఈ ప్రోగ్రాం మీద మీ కామెంట్స్ని నిర్మోహమాటంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకేమైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను కామెంట్స్ అన్నీ చూస్తాను, అన్నిటికీ నేను రిప్లై ఇస్తాను. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా, మరీ ముఖ్యంగా పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. నమస్తే.